ఇంతకు మించి వాళ్ళు ఏం విమర్శలు చేయట్లేదు అంటే అవినీతి జరిగిందంటారు ఎక్కడ జరిగిందో చెప్పరు కేసీఆర్ని జైలుకు పంపిస్తామంటారు ఎలా పంపిస్తామో చెప్పరు మరొకరైతే కన్నా అస్సలు మోసగాళ్ళకే మోసగాడు అంటారు వీటన్నింటిని ఎలా చూస్తారు మీ అధినాయకుడిని బెబకూఫ్ అంటారు చెత్త మోసగాడు అంటారు వాళ్ళ అసలు మీరు వాళ్ళ పరిణితి అంతే అండి వాళ్ళకి అంతకంటే పరిణితి లేదు పాపం వాళ్ళకు దిమాగ్ లేక వాళ్ళ తలకాయ పని చేయక అసలు రైతు బంధు పెట్టాలని అనొచ్చిన ఈ కోరికి వంద జన్మలైతే అవసరం వంద జన్మలైతే కూడా రాదు డెబ్బై ఏళ్ళు పరిపాలించరు కదా ఈ పార్టీ ఆ పార్టీ చేశారు ఒకట ప్రతి ఇంటికి నెల కనుక ఇచ్చి నీరు అని ఆలోచన వస్తుందా దళితుల కుటుంబానికి లక్షల రూపాయలు ఇస్తే కొడుకులకు సుక్కలు కనబడుతున్నాయి ఒకనొకల్స్ లేదు ఫార్మర్స్కి ఇచ్చే ఫండ్ కూడా మేము చెప్తా ఫార్మర్స్కి ఇచ్చే ఫండ్ మనం పెట్టిన తర్వాతనే పెట్టారు కానీ అది సెలెక్టెడ్ లిస్ట్ తయారు చేసుకొని ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇవ్వరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఆల్రెడీ బిలో పావర్ లైన్ సంబంధించినటువంటి ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో ఉండబడినటువంటి పేర్లకు మాత్రమే ఇస్తారు వాళ్ళు ఏం ఇచ్చినా కూడా స్కీమ్ అట్లే ఉంటుంది బీజేపీకి అంత సీన్ లేదు నోరు ధరిసి చెప్తాను ఒక్క పథకం లేదంటే ఉంది దాని జోలికి పోతే సపరేట్ వ్యవస్థనే ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు వేస్తే ఇస్తే మతలు పంచాయతీలు పెట్టి ఓటు దండుకోవాలి తప్ప ఒక్క ఒక్క సంక్షేమ కార్యంకి మన స్టేట్ చేయడం నేను గుగది పోకుండా ఒక యాభై చెప్తా టీఆర్ఎస్ పార్టీ చేసినాయి ఒక్కడ చెప్పడానికి వాళ్ళకి స్కోప్ లేదు సరే వాళ్ళు ఒక ఒక పాలసీగా పెట్టుకొని మేము ఓట్లు ఇట్లా దండుకోవాలి ఎట్లా చేయడం దాంట్టు ఉన్నారు వాళ్ళది ఒక రకమైనటువంటి చర్చ కానీ కేసీఆర్ గారు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గాలి ఎలాంటి కార్యక్రమాలు చేసి నిలబెట్టుకోవాలంటే స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ ఇప్పుడు కాదు తెలంగాణ రాక ముందే తయారు చేసి పెట్టుకున్నారు తెలంగాణ రాకట్టే ముందే తయారు చేసి పెట్టుకొని దాని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మిషన్ భగీరథ అనే పథకం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి సిద్దిపేటలో ఆ రోజు అన్నా హజారే దగ్గర ఆ ఆశ్రమం దగ్గర చేసినటువంటి పథకాన్ని పోయి విజిట్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేమ్ సిద్దిపేట నియోజకవర్గం మొత్తం ఇంప్లిమెంట్ చేసినప్పుడే దాన్ని ఈరోజు వారికి అధికారం వచ్చి ముఖ్యమంత్రి గారు కాబట్టి అదే స్కీమ్ని తెలంగాణకి ఇంప్లిమెంట్ చేసి సింపుల్ దళిత బంధు వచ్చినాను అనుకోని దళిత చైతన్య యాత్ర పేరుతో వారు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు దళిత తిరిగి అప్పుడు ఉండేటువంటి ఎక్స్ట్రీమింగ్స్ మూమెంట్స్ అక్కడ ఇక్కడ కూడా చాలా ఊళ్ళు పోకపోతుంది ఎమ్మెల్యేస్ ఆడ పడుకునే పరిస్థితి ఉండకపోతుండే మళ్ళీ హైదరాబాద్ గారు వచ్చి వచ్చు ఆ రోజులనే ఆయన యాత్ర చేసుకుంటే అన్ని ఊళ్ళలో తిరుగుకుంటా పడుకుంటా ప్రజల మమేకమై సమస్యలను గమనించిండు దాన్ని ఆ రోజు అనుకున్నటువంటి పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఇంటికి పోయినప్పుడు ఇల్లు కాలిపోయిందంటే పోతే ఇల్లు కాలిపోతే ఎక్కడ పోస్తున్నారో అంటే ఇల్లు కాలినందుకు నేను ఎడుస్తలేను ఇంట్లో నేను మా బిడపెన్ చేద్దామని పయలు తీసుకొచ్చి పెట్టుకున్నా అవి కూడా కాలిపోయినాయి బిడ్డ చేసేందుకు పేద ప్రజలు పడ్డ ఇబ్బందిని గమనించి కళ్యాణ పథకం పథకాన్ని తీసుకొచ్చి ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది అంత ఈజీగానే కేసీఆర్ అనేటువంటి ఉత్తగానే గాలికి చెప్పి ఇట్లా గాలికి మాట్లాడి వీళ్ళు ఏది పడుతుంది మాట్లాడు ఆ సంజయ్ రెడ్డు ఏం రేవంత్ అంటుడు ఏం మాట్లాడుతూ వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉందో లేదో ఏదో గాలికి మాట్లాడాలి పెద్ద నాయకుండా దిరిదే మేమేదో గొప్ప అని చెప్పేసి మాట్లాడు తప్ప వీళ్ళకి అవగాహన ఉండి స్పష్టత మీద మాట్లాడట్లేదు ప్రతి ఒక్క పథకానికి ఒక కారణం ఉంటుంది ప్రతి సందర్భానికి ఒక కారణం ఉంటుంది వాటిని ప్రజలలోకి తీసుకపోతే సక్సెస్ఫుల్గా ముందుకు పోగలుగుతున్నారు